నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కరోనా రోగులు ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో కరోనా పేషెంట్స్ బెడ్లు హాస్పిటల్లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇవాటి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ అయ్యాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆ వీడియో తీసింది ప్రభుత్వ ఆసుపత్రిలోనే క్యాజువాలిటీదని, గత 2 రోజులుగా అడ్మిషన్లు తగ్గడం వల్ల ఖాళీగా కనిపిస్తున్నాయని అన్నారు. కరోనా వ్యాధి నుంచి కోలుకోవడంతో కేవలం 10 మంది మాత్రమే బెడ్లపై ఉన్నారని అన్నారు. ఈ వీడియో నిన్న సాయంత్రం ఆసుపత్రి ఉద్యోగి బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరైనా బాధితులు వస్తే వారికి కేటాయించాలని తెలియజేయడానికి తీయడం జరిగిందని, సర్క్యులేట్ చేసేటప్పుడు బయట వారు ఆయుర్వేద మందుకు బెడ్లు ఖాళీ అయ్యాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. 50 మంది దాకా పేషెంట్స్లో అడ్మిషన్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు గత 2-3 రోజులుగా ఇవి బాగా తగ్గి ఇప్పుడు దాదాపు 10 లోపలనే పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో నిన్న సాయంత్రం తీసినది. నిన్న సాయంత్రం ఈ వీడియో హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఒకటి తీసేటప్పుడు పేషెంట్స్ ఎవరూ లేదు, అందరికి కూడా బెడ్ ఇచ్చామని ఒక విషయాన్ని తెలియజేయడానికి తీశారు. అది బయట సర్క్యులేట్ చేసినప్పుడు ఎవరో వార్డులన్నీ ఖాళీ చేసి అందరూ ఈ ఆయుర్వేద మందు కోసం వెళ్ళిపోయారని తప్పు ప్రచారం చేస్తున్నారు. ఇది అసలు వాస్తవం కాదు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు.